నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ సాక్షాత్తు ఈ ద్వారపూజ చూసి అమ్మవారి లక్ష్మీదేవిని మన ఇంట్లోకి నడిచొస్తున్నట్టు ఉన్నారు కదండి ఇటువంటి ద్వారపూజ ఈ మాసంలో ఏ విధంగా చేసుకోవాలి అలాగే గడప దగ్గర చేయకూడని కొన్ని పొరపాట్లు కొన్ని పనులు మనం ఎటువంటి నియమాలు పాటిస్తూ గడప దగ్గర చేయకూడని పనులు అనేవి కూడా ఈ వీడియోలో నేను షేర్ చేస్తాను సో స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేస్తే కనుక మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ ద్వారపూజ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఎటువంటి తో పని ఉండదు కదా ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను ద్వారపూజకు కావాల్సిన కొంచెం సామాన్ ఒకసారి చూపిచేస్తాను ఎందుకంటే ద్వారం దగ్గర ఒకసారి మనం ఇవన్నీ తీసుకెళ్లామని అంటే అక్కడే కూర్చొని ప్రశాంతంగా పూజ అనేది చేసుకొని కూడా రావచ్చు అలంకరించుకొని ఇక్కడ పసుపు లేదా జేగురు జాజు పౌడర్ అంటారు కదా వాటిలతో అలికి ముగ్గులు వేసుకుంటారు ఇది మాసంలో మాత్రం ఈ కలర్ అంటే ఏదైతే ఎర్రమట్టిలాగా ఉంటుందో అది వాటానికి ప్రయత్నించండి చాలా మంచిది అవి దొరకని వాళ్ళు పసుపు అలికి ముగ్గులు వేసుకోండి అలాగే కుందులు అంటే ప్రమిదలు మట్టి ప్రమిదలో చేస్తే మంచిది గడప దగ్గర ప్రమిద దెలు అట్టిపళ్ళు వక్కలు పూలు పసుపు కుంకాలు జవ్వాది బియ్య పిండి వక్కలు ఒత్తులు ఇవన్నీ ఒక ప్లేట్లో కనుక మనం ఇలా పెట్టేసుకొని వెళ్ళిపోతే గుమ్మం దగ్గర మనం పదిసార్లు కూర్చొని లేవకుండా చక్కగా ప్రశాంతంగా పూజ అనేది ద్వారలక్ష్మిని అలంకరించి మనం దీపాలు పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు ఎప్పుడు కూడా ఈ మనం గడపకి పశువు రాసే ముందు ఒకసారి తడి బట్టతో అలాగే పొడి బట్టతో తుడుచుకోండి ఇక్కడ ఈ మార్గశిర గురువారాలు పూజ చేసుకునే వాళ్ళు అవ్వచ్చు లేదా శుక్రవారాలు పూజ చేసుకునే వాళ్ళు అవ్వచ్చు తడి బట్టతో ఆ రోజు తొడవకండి మీరు ఇవాళ గురు రేపొద్దున గురువారం పూజ చేసుకోవాలి మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి అనుకున్న వాళ్ళు ముందు రోజే బుధవారం ఇలా అలంకరించి పెట్టేసుకొని గురువారం పొద్దునే దీపాలు పెట్టి నైవేద్యం పెట్టి అమ్మవారికి పూజని కంప్లీట్ చేసుకోవచ్చు అలంకరణ అనేది ముందు రోజే చేసుకోవచ్చు ఒకవేళ అలా కాకుండా మేము గురువారమే పొద్దునే చేసుకుంటాం అనుకున్నప్పుడు తడి బట్టతో మాత్రం బుధవారమే తుడుచుకోండి పొడి బట్టతో తుడుచుకోవచ్చు కానీ గురు శుక్రవారాలు తడి బట్టతో మళ్ళీ క్లీన్ చేయడం పెట్టకండి ఎందుకంటే ఆ రోజు మనం ఎప్పుడూ కూడా శుక్రవారాలు మనం ఇలాగ కడగటాలు కానీ అవి తుడిచేయడాలు కానీ చేయం కదా ఇల్లు అంటే శుభ్రం చేసుకుంటాం కానీ అమ్మవారి పటాలు కడగటం కానీ తొడవడం కానీ చెయ్యం కదా ఈ ద్వారలక్ష్మి కూడా అంతే కాబట్టి ఆ రోజు తొడవకండి ముందు రోజే తడబడితో తుడిచేసుకోండి పొడి బట్టతో అయితే ఎప్పుడైనా తుడుచుకున్నా పర్లేదు తుడుచుకొని పసుపు మాత్రం ఎటువంటి పెయింట్లు వేసినా కూడా పసుపు అనేది నిండుగా పచ్చగా గడపకి ప్రతి చోట కూడా చక్కగా రాయండి ఎక్కడా తడి పొడి లేకుండా చక్కగా రాసుకోండి ఆ తర్వాత బియ్య పిండి ఉపయోగించి మీకు వచ్చిన ముగ్గులు గడపని అందంగా అలంకరించుకోండి ఇవే ముగ్గులు వేయాలనేం లేదు మీకు వచ్చిన ముగ్గులతో మీ ఇష్టం వచ్చినట్టుగా అందంగా అయితే అలంకరించుకోండి ఈ మార్గశిర ద్వార పూజ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ లక్ష్మీ లక్ష్మీవారాలు విశేషంగా లక్ష్మీదేవికి పూజ చేస్తారు అంటే ఈసారి గురువారం చేస్తూ ఉంటాం ఈ మార్గశిర మాసం అంతా కూడా నా పూజా వీడియోలు కూడా నేను షేర్ చేస్తున్నానండి మార్గశిర లక్ష్మీవారం పూజ ఎలా చేయాలి లక్ష్మీదేవికి అనేది ఒకసారి ఎన్స్క్రీన్స్లో ఇస్తాను చెక్ చేయండి ఆ తర్వాత ఇలా బియ్య పిండి ముగ్గులు అనేవి వేసేసి కుంకం బొట్టలతో అలంకరించాలి మీరు ఇది సింహద్వారానికే చేయడం కాకుండా మీకు ఇంకొక గుమ్మం ఉంటే గనక ఆ గుమ్మాని దగ్గర కూడా పసుపు బొట్లతో అలంకరించుకొని బియ్య ముగ్గులు వేసి దీపం పెట్టాలండి ఒక గడపకే కాదు ఎప్పుడు కూడా ముందు వైపే చేసి వెనక పెరటి గుమ్మం వదిలేయకూడదు అది ఎందుకు అనేది కూడా షేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి నేను జాజు పౌడర్ అంటారు కదా ఎర్రమట్టి ఈ మార్గశిర మాసంలో మాత్రం ఈ ఎర్రమట్టి లాంటిది జేగురు అంటారు జాజ్ అని అంటారు స్టోర్స్లో దొరుకుతుంది దొరికిన వాళ్ళు మాత్రం ఇది కంపల్సరీ రాసి అలకి ముగ్గులు వేయడానికి ప్రయత్నించండి చాలా మంచిది మార్గశిర మాసంలో లేదా ఇది దొరకని వాళ్ళు పసుపైన రాసుకొని లేదా పసుమిళతో చల్లైన శుద్ధి చేసేసి ఆ ముందు ప్లేస్లో డైరెక్ట్గా ముగ్గైనా పెట్టుకోవచ్చు ఈ మార్గశీర మాసంలో ముఖ్యంగా మనం వేయవలసింది అమ్మవారి పాదాలు అమ్మవారి వారి అమ్మవారి పాదాలు వేసి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవికి స్వాగతం చెబుతున్నట్టుగా మనం ఈ మార్గశీర గురువారం ద్వారపూజ అనేది చేసుకోవాలి అమ్మవారి పాదాలు చేత్తో వచ్చిన వాళ్ళైనా వేసుకోవచ్చు ఇలా ఒకవేళ చేత్తో ముగ్గులు వేయడం రాని వాళ్ళు ఇలాంటి జల్లెళ్ళు కూడా అమ్ముతున్నారు కాబట్టి ఇలాంటివి తెచ్చుకున్నారంటే మీరు చక్కగా అందమైన ముగ్గులు అయితే అలంకరించవచ్చు ఈ చుట్టుపక్కల కూడా మీకు ఇష్టం వచ్చిన మీకు వచ్చిన ముగ్గులతో అలంకరించుకొని పసుపు కుంకాలతో అలంకరించండి అలాగే దొరికిన వాళ్ళు అమ్మవారికి కలువు పూలు కానీ లేదా అమ్మవారికి మందార పూలు ఇష్టం కాబట్టి మందార పూలు దొరికిన వాళ్ళు అవి కానీ పెట్టడానికి ప్రయత్నించండి కొంచెం ఎర్ర పూలు పెట్టడానికి ప్రయత్నించండి చాలా మంచిది ఈ విధంగా అమ్మవారి పాదాలు వేసి ఆ లక్ష్మీదేవిని మన ఇంట్లోకి స్వాగతం పలకాలి అయితే సింహద్వారం ఒకటే చేయకుండా మన ఇంట్లో పెరటి ద్వారం కూడా చేయాలి అని చెప్పాను కదా ఎప్పుడు కూడా లక్ష్మీదేవి లక్ష్మీదేవి తోబుట్టువు జ్యేష్ఠాదేవి ఇద్దరూ తిరుగుతూ ఉంటారు మనం ఏ ఇల్లు అయితే ఇంటి ముందు ఇలా ముగ్గులు వేసి గడప అలంకరించి ఉంటుందో ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి రావడానికి చూస్తుంది మరి జ్యేష్ఠాదేవి అంటే దరిద్రపు దేవత సింహద్వారం నుండి రాలేదు కాబట్టి వెనక వైపు ఉన్న గుమ్మానికి దారి చూసుకుంటుంది ఆవిడ అప్పుడు వెనక వైపు మీరు ఎటువంటి గుమ్మానికి కూడా పసుపు బొట్లు లేకుండా అలంకరించకుండా ఉంటారో ఆ గుమ్మం నుంచి ఆ దరిద్రపు దేవత లోపలికి వస్తుంది లోపలికి వస్తే ఇటు లక్ష్మీదేవి వచ్చినా కూడా దరిద్రపు దేవత కూడా ఇంట్లో ఉండటం వల్ల మనకి ఎటువంటి డబ్బు నిలవకుండా మన కష్టానికి ప్రతిఫలం లేకుండా అనవసరంగా డబ్బులు ఖర్చు అవుతూ ఇలాంటి అనవసరపు ఖర్చులు జరుగుతూ ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటూ ఉంటుంది అలా ఉండకుండా ఉండాలి అని అంటే సింహద్వారమే కాకుండా పెరటి ద్వారం ఉన్నవాళ్ళు మాత్రం కంపల్సరీ మీకు ఎటువైపు నుంచి అయితే బయటికి దారి ఉంటుందో అటువైపు కూడా వెనక వైపు నుంచి అనమాట అటువైపు కూడా పసుపు రాసి రెండు పూలే ఇన్ని పూలు పెట్టకపోయినా రెండు పూలే పెట్టయినా గుమ్మానికి దీపం అనేది పెట్టండి అప్పుడు అటువైపు నుంచి కూడా దరిద్ర దేవత అంటే చేష్టాదేవి మన ఇంట్లోకి రాలేదన్నమాట అప్పుడు సింహద్వారం నుంచి లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి వస్తే మనం సంపాదించుకున్న దానికి మనం కష్టపడిన దానికి ప్రతిఫలం ఉంటుంది స్థిర నివాసం ఉంటుంది లక్ష్మీదేవి ఎప్పుడు కూడా లక్ష్మీదేవి వస్తుంది అంటే ఉచితంగా మనకు ఒక రూపాయి రాదండి మనం కష్టపడేదానికే వస్తూ ఉంటుంది కానీ కష్టపడ్డ సొమ్ము కూడా మనకి ఎటువంటి అనారోగ్యానికి ఖర్చు అవ్వకుండా అనవసరపు ఖర్చులు లేకుండా మనకి ఉండగలగాలి ఆ డబ్బులు అలాంటి వాటికి ఈ ద్వారలక్ష్మీ పూజ అనేది ఎంతో ఉపయోగపడుతుందండి లక్ష్మీదేవి ఏ ఇంటి ముందైతే ముగ్గులతో గుమ్మం అలంకరించి ఉంటుందో ఆ ఇంట్లోకి రావడానికి చూస్తూ ఉంటుందట అందుకనే మనం ఎప్పుడూ కూడా గుమ్మానికి పసుపు బొట్లతో అలంకరించి నిండుగా ఉంచు ఉంచుకుంటూ ఉండాలి అవి పెయింట్ వేసినా కూడా కొంచెం పసుపు రాసి ఒక గంట మనం దీనికి టైం టైం కేటాయించి కొంచెం పసుపు రాసి కొంకం పొట్లతో అలంకరించి ఒక్క పువ్వు ఉంటే ఒక్క పువ్వు పెట్టి ఇంత దీపం పెట్టడం అనేది గుమ్మం దగ్గర చాలా మంచిది అలాగే ఈ గుమ్మం దగ్గర కొన్ని చేయకూడని పనులు కూడా ఉన్నాయి నేను అవి కూడా చెప్తాను ఇక్కడ వచ్చేసి ఇలా పూలు పెట్టి అమ్మవారి పాదాల దగ్గర కూడా మీరు పూలు ఉన్న వాళ్ళైతే పూలు పెట్టండి లేదక్క పూవైనా పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ ద్వారలక్ష్మికి స్వాగతం చెప్తూ అమ్మవారి పాదాలతో అమ్మవారికి పూజ అనేది చేసుకోండి ఇక్కడ మనం ఎవరైనా అతిథికి పిలిచినప్పుడు కాళ్ళు కడుక్కొని లోపలికి రమ్మని మనం నీళ్ళు ఇస్తాం కదా అలాగే అమ్మవారికి కూడా మన ఇంట్లోకి రమ్మని స్వాగతం చెప్తూ ఇటువంటి రాగి చొంబు కానీ లేదా చిన్న ఇత్తడి గిన్నెనా పర్లేదండి ఈ మార్గశీర మాసంలో చేసే ద్వార పూజకి చక్కగా ఇలా చిన్న ఇత్తడి గిన్నె లేదా చిన్న మరచొంబు లాంటి రాగిది ఏదున్నా సరే కొంచెం వాటర్ తీసుకొని ఆ వాటర్ ఆ చెంబుకు కూడా ఇక్కడ నేను వాటర్ పెట్టాక అలంకరిస్తున్నాను కదా మీరు ముందుగా రాగి చొంబులు శుభ్రంగా కడిగేసుకొని పసుపు బోట్లతో అలంకరించి చెంబు ఇలా కొంకం బొట్లు పెట్టి అప్పుడు దాంట్లో వాటర్ పోయండి నేను చూపించడం కోసం ముందుగానే తెచ్చి కూర్చున్నాను కదా వాటర్ అలా చొంబును ముందుగానే అలంకరించి పెట్టుకోవచ్చు దాంట్లో వాటర్ పోయండి ఎందుకంటే మనం ఇంటికి అతిథి వస్తున్నప్పుడు కాళ్ళు కడుక్కొని లోపలికి రమ్మని చెప్తాం కదా అలా అమ్మవారికి కూడా స్వాగతం చెప్తున్నాం కాబట్టి ఈ మార్గశ్రీ లక్ష్మీవారికి లక్ష్మీ పూజ చేస్తూ తల్లిని మనం ఆహ్వానిస్తున్నాం కాబట్టి లక్ష్మీదేవిని మనం ఈ విధంగా చేస్తే చాలా మంచిది ఇప్పుడు దీంట్లోకి కొంచెం జవ్వాది పౌడర్ ఉన్నవాళ్ళు జవ్వాది పౌడర్ వేసుకోండి ఒకవేళ జవ్వాది పౌడర్ లేకపోతే కొంచెం గంధమైన అంటే అమ్మవారికి సువాసనభరితమైన నీళ్ళని మనం సమర్పిస్తున్నాం అనమాట అందుకని ఇక్కడ కొంచెం వేసి మీ దగ్గర ఏ పువ్వులు ఉంటే అవి ఒక లేదా పూల రేకులైనా సరే అమ్మవారి పాదాలు కడగడానికి గుర్తుగా నాలుగు పువ్వు రేకులు వేసి ఆ చొమ్ముని గడప దగ్గర పెట్టండి పెట్టి ఇట్లా మీరు దీపం అనేది ఇప్పుడు వెలిగించండి రెండు రెండు ప్రమిదలు పెట్టి ఒక తమలపాకు కానీ ప్లేట్ కానీ వేయచ్చు మనం మామూలుగా మట్టి ప్రమిదల్లో చేస్తే బయట ద్వారపూజ అనేది చాలా మంచిది ఆ మట్టి ప్రమిదలు చేసి రెండు ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఇలా దీపారాధన చేసి దీపం దగ్గర కూడా రెండు పూలు కానీ ఒక అక్షి రెండు అక్షింతలు కానీ వేసి అప్పుడు మీరు అమ్మవారి పాదాలకి లక్ష్మీదేవి అష్టోత్రం చదువుకోవచ్చండి ఓమి ఏమీ రాలేదనుకోండి మీ దగ్గర అష్టోత్రం అవి చదవటం రాదు అనుకోండి అమ్మవారికి నమస్కరించుకొని ఓం శ్రీ లక్ష్మీదేవి నమ అనుకుంటూ అయినా అమ్మవారిని మనసులో తలుచుకొని అమ్మవారి పాదాల దగ్గర రెండు అక్షింతలు ఉంచి ఆ తర్వాత మీరు అగరబత్తి అవి వెలిగించి అమ్మవారికి బెల్లం ముక్క కానీ ఏదైనా నైవేద్యం పెట్టేసి తాంబూలం అనేది అమ్మవారికి సమర్పించండి ఈ విధంగా మార్గశీర మాసం మొత్తం తప్పకుండా ద్వారపూజ చేసుకోండి ఇక గడప దగ్గర చేయకుండా పనులు చెప్తాను అది అందరికీ తెలిసినవి అనుకుంటున్నాను నేను ఈ పనులు కానీ మరొకసారి ఇక్కడ కొంతమందికి తెలియని వారి కోసం నేను షేర్ చేస్తున్నానండి గడప దగ్గర ఎప్పుడూ కూడా నుంచోని గడప పైన నుంచోకూడదు ఇది అందరికీ తెలిసిందే కదా అంటే గడపను తొక్కకూడదు మన ఇంట్లో సహజంగా కొంతమంది పిల్లలు ఆడుకుంటూ కూడా మన ఇంట్లో పిల్లలు మన వాళ్ళు చిన్న తెలియనప్పుడు అటు ఇటు పరిగెడుతూ ఆ గడపను తొక్కడం చేస్తుంటారు అలాంటి వారికి కూడా మనం చెప్తూ గడపని ఎట్టి పరిస్థితుల్లో కూడా అది పూజ చేసుకునే రోజే కాదు విడి రోజుల్లో కూడా ఎప్పుడు గడపను తొక్కకూడదు గడప పైన నుంచోని తొమ్మకూడదు అంటే ఆ గడప పైన నుంచి అసలు నుంచోడని నుంచోకూడదు అలాంటప్పుడు ఒకవేళ గడప చుట్టుపక్కల మన నుంచో కూడా తుమ్ము వస్తుంది అనుకోండి గబుని తెలియకుండా వచ్చేస్తుంది అలాంటప్పుడు పక్కకి జరగటం గడప మీద నుంచో నుంచొని తల దువ్వటం ఆ తల వెంట్రుకలు గడప మీద పడకూడదు అంటారు సాక్షాత్ ద్వారలక్ష్మిగా అనుకుంటున్నాం కాబట్టి మనం విడి రోజుల్లో అయినా కూడా ఆ గడప అమ్మవల్లానే మనం భావించాలి కాబట్టి ఆ గడప మీద నుంచొని తల దువ్వటం కానీ గడప మీద తల పెట్టుకొని పడుకోవడం కానీ ఇలాంటివి చేయకూడదు అంటే కొంతమంది ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూ గడప మీద తల పెట్టుకొని పడుకుంటారు అలా గడప మీద తల పెట్టుకోకూడదు తుమ్మకూడదు అక్కడ దాని మీద గడప మీద కాలు వేసి తొక్కకూడదు ఇలాంటి కొన్ని నియమాలు పాటిస్తూ అలాగే మనం ఇల్లు ఊడ్చేటప్పుడు ఈ గడప మీద ఏదైనా ముగ్గులు ఉన్నాయనో దుమ్ముందనో చీపిరితో ఇలా అంటాం కానీ చేయకూడదు మనం ఎప్పుడు క్లాత్తో తుడుచుకోవాలి కానీ చీపిరి పెట్టి గడపని ఇలా అనకూడదు అనమాట ఆ ముగ్గు పోగొట్టాలనో లేకపోతే దుమ్ము పడిందనో మన చీపిరితో ఇలా అంటూ ఉంటారు కొంతమంది అలా చీపిరితో అనకూడదు తుమ్మకూడదు దువ్వకూడదు గడప మీద కూర్చొని ఏదైనా పనులు చేయటం కానీ తినటం కానీ చేయకూడదు ఇలాంటి నియమాలు అయితే అసలు మనం చేయకూడదు అంటే నియమాలు పాటించాలి అనే పనులు అసలు చేయకూడదు ఇక్కడ నేను చూడండి అమ్మవారే నా ఇంట్లోకి వస్తున్నట్టుగా నేను పెట్టుకున్నాను చిన్న అమ్మవారి ఫోటో ఉంటే ఒకటి పేపర్ లాంటి నేను పెట్టుకున్నానండి అమ్మవారి ఆ ద్వార పూజ చేసి నా ఇంట్లోకి వస్తున్నట్టుగా ఈ విధంగా మార్గశిర మాసంలో అమ్మవారి ద్వారపూజ అనేది చేసుకోవడం చాలా మంచిది ద్వారలక్ష్మి పూజ అనేది ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను ఈ ద్వార పూజ ఎలా ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అలాగే షేర్ చేసి కామెంట్ ఇవ్వండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం